ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దవారికి కూడా నమస్కారం అండి. అండ్ అబ్బో నా పెళ్ళంట మూవీ ఆడిషన్లోనే నన్ను సెలెక్ట్ చేశారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు. సో ఈ మూవీలో నటించడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు అయితే ఇక్కడికి లేరు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడాలనుకుంటున్నాను. చిన్న సినిమాల గురించి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మేము కూడా చాలా చిన్న సినిమాలు చేసి ఉన్నాం, బట్ మీరు ఇలా ప్రోత్సహిస్తే చాలామందికి, చాలామందిలో ఉన్న టాలెంట్ కూడా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది చిన్న సినిమాల గురించి మాట్లాడుతున్నందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అవ్వాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ చాలా పేషెన్స్ ఉండి చాలా కష్టపడి మూవీ చేశారు ఆయన. అండ్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు సార్, ఏంటి సార్ అని ఆయన అడిగిన ప్రతిసారి ఆయన చాలా నిరుత్సాహంతో చాలాసార్లు చేస్తానమ్మా చేస్తానమ్మన్నారు. సో మూవీ రిలీజ్ అవ్వాలని 100% కోరుకుంటున్నాను. సో నాకు మంచి నేమ్ వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఈరోజు మీ ముందు ఒక చిన్న సినిమా డైరెక్టర్గా నేను నిలబడడానికి ఇక్కడ అవకాశాన్ని కల్పించిన మన గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా గురించి చెప్తే మన నాయుడు గారు చెప్పినట్టు 100% ఇది విశాఖపట్నం సినిమా అండి. షూటింగ్ మొత్తం విశాఖపట్నంలోనే చేశాం. ఇది నా ఫస్ట్ మూవీ. నా పేరు సాయి కే ప్రభాకర్. పూజశ్రిత క్రియేటివ్స్ బ్యానర్ మీద విజయ్ అంబటి గారు నన్ను, నా కథని నమ్మి నాకు ఏ రకమైన ఎక్స్పీరియన్స్ లేకపోయినా సినిమా అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ, సినిమా కథ గురించి వచ్చినట్టయితే ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. యాక్షన్ సెంటిమెంట్స్ తర్వాత ఏ థ్రిల్లర్ ఇవన్నీ ఈ జోనర్లన్నీ కనిపిస్తున్నా అంతర్లీనంగా ఒక అమ్మాయి అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అది ఎలా ఉంటుందో అదే మా అబ్బో నా పెళ్ళంట. తర్వాత ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయండి. ఆల్రెడీ లహరి మ్యూజిక్ ద్వారా యూట్యూబ్లో రిలీజ్ చేశాం. పాటలకి చాలా మంచి స్పందన వస్తుంది. సార్ చెప్పినట్టు సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. అది 100% వాస్తవం అండి. 100% ప్రేక్షకులకి నచ్చినట్టుగా నేను సినిమా తీశాను అని మీ అందరి ముందు గర్వంగా చెప్తున్నాను. నాకు వెన్నుదన్నుగా నిలబడిన పెద్దలందరికీ ఏ రకమైనటువంటి మాట రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రాదు, 100% అబ్బోనా పెళ్ళంట సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఈ పాత్రికేయుల ముందు నేను తెలియజేసుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.